చూశాను మా వారైతే ఇప్పుడు కాల్ చేశారండి ఫ్యాన్ తీసుకొస్తున్నాను అని చెప్పి ఇక్కడ చాలా ఎండ ఎక్కువగా ఉంటది ఈ కంట్రీలో ఒకసారి ఆ ఫ్యాన్ కూడా తీసుకొస్తున్నారు తను ఎలా ఉంటది ఏంటో కూడా అన్ని చూపిస్తా ఒకసారి అతను వస్తున్నారంట ఓకే చూద్దాం ఆ ఇగోండి వచ్చినట్టున్నారు బెల్ల కూడా కొడుతున్నారు డోర్ ఓకే ఓపెన్ చేస్తాను ఆగండి వెయిట్ చేయండి ఆ ఓపెన్ చేశాను కమ్ కమ్ హాయ్ జోష్నానా ఆహా ఏం తిన్నావు డాడీతో వెళ్ళి బయటికి వెళ్ళి కక్క తిన్నావా అమ్మో ఇంకేం పెట్టలేదు డాడీ ఐస్ క్రీమ్ పెట్టలేదు దానికి అవునా రండి ఫ్యాన్ ఓపెన్ చేద్దాం ఎవరు ఓపెన్ చేస్తారు जोस जोस तो कम ऑन कम ऑन बिगिन दम स्कूल ले अगर तीस था इंदौर ओके इंदौर ना ओपन ची ओपन ची ना ओपन ची जोश ओपन जस्ट है डम्मा ना बांगर हम ओपन ची ओपन ची ना ना बा मोबाइल ओपन कर ची सस्तना रहने आलरे दार लोने सक वांता चिंपु को चिना टनर कार लोने वड़ अंता नो इधर वाव सुपर इधर वांता थी से ओके ओपन चाहिए ना अन्य ओपन चाहिए अन्य ओपन चाहिए ने एक दिन कुन्हा इधर एक दिन यानी एक दिन స్కూ డ్రైవర్ ఆ డాడీ రూమ్ లో స్కూ డ్రైవర్ అని తీసరా నాన్న ఇల్లు ఇగోండి ఫ్యాన్ తీసుకొచ్చా చూసారా ఫ్యాన్ ఆ మా అబ్బాయి అన్ని ఓపెన్ చేసేస్తున్నాడు వాడే ఓపెన్ చేసేస్తున్నాడు అక్షరా నువ్వు కూడా ఇల్లు ఓపెన్ చేసి తల్లి అక్కడ ఉండండి బెడ్ దగ్గర చూడండి కూర్చో అమ్మా అమ్మా జోష్ బాబు అన్ని ఓపెన్ చేసి పెట్టి డాడీ వస్తారు ओपन चाहिए नहीं ओपन चाहिए एक्चुअली ना चोर ने तंडी दी मिक्टेल्स इन तक था टेबल फैन एक्चुअली दी इसको ना हो तो ये 16 इंच से दी एक्चुअली दिन तो कल चाला होना है इंडी काबूते दिन तो कल ना किधर बच्चन भी चुन्दी दाल कोड बाहर हंस ना करा चल माँ पाप कोड अंजो चाहिए चुन्दी डांस करने आ कमान कमान ఇవన్నీ ఇప్పుడు అసెంబ్ల్ చేయాలి నాకైతే తెలీదు మరి ట్రై చేస్తున్నాం ఇక మా పాప బిగిస్తుందంట డాడీ బిగించినానా జోష్ బాబు సో బిగించడం ఫస్ట్ టైం ట్రై చేద్దాం డాడీ అన్ని ఓపెన్ చేయండి అన్ని ఓపెన్ చేయండి ముందే కవర్ తీసేద్దాం దీని కాస్ట్ ఎంత ఉంది అనుకుంటున్నారు యాక్చువల్ గా మీరు అప్పుడే చెప్పొద్దండి ముందు బిగిచ్చాక చూపించాడ అప్పుడు దీని కాస్ట్ చాలా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు దీని కాస్ట్ అప్పుడే చెప్పం మేము లాస్ట్ లో ఫైనల్ లో తెలుస్తది సో ఫస్ట్ బేస్ ఇది బేస్ ఇది బేస్ అంటే బేస్ కదా ఇది నోనో అదే ఎస్ ఎస్ అమ్మా అక్షరా బిగిచ్చాక నోనో ఓయ్ 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 డాడీ స్కూ డ్రైవర్ బిగించదవా అది చెల్లి బిగించదు డాడీ చెల్లి బిగించదు ఆ ఎక్సరా నోనో ఇవండి బేస్ సో దాండా తీసుకొని తీసుకొని అక్షరా దాకి ఆ స్కూ డ్రైవర్ స్కూ డ్రైవర్ తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది జోషా స్కూ డ్రైవర్ ఓకే 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 ఆ స్కూ డ్రైవర్ ఇవి ఫిక్స్ చేయాలి అనుకుంటా డాడీ చూడు అక్కడ కూర్చోండి అక్కడ నించుని కొడతీ ఫిక్స్ చేస్తున్నప్పుడు పై నుంచి కొడు చూపించొచ్చు అమ్మా ఫిక్స్ చేసి డాడీ ఆ పెట్టు అదే ఆ అంగో ఇంకోటి తీసుకో ఇంకోటి తీస్తా తర్వాత అది కొడతీ అన్నీ తీస్తా ఆ అన్నీ తీస్తా ఓకే ఓకే అక్షరా అక్షరా లేయి ఆ ఇంకోటి తీస్తా ఇంకోటి తీస్తా కమ్ కమ్ ఎందుకు దేగో దీని మోడల్ చూడండి అక్కడ మోడల్ ఆల్్రెడీ ఇచ్చి దాంట్లో మీకు ఫోటోలో ఉంటుంది చూడండి ఇక్కడ మోడల్ కూడా ఉంది ఫోటోలో ఫ్యాన్ అనేది దీని స్క్రూస్ ఎక్కడ నుంచి ఉంటండి స్క్రూస్ స్క్రూస్ ప్యాకెట్ ఉంటది ఆ స్క్రూస్ ఆ
స్క్రూస్ ఆ స్క్రూస్ ఆ yes అందరికీ మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? యాక్చువల్గా మాకు కామెంట్స్ చాలా మంది చేస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ అసలు మాకు ఇంకా కొన్ని ఎక్స్పెక్ట్ చేసిన ఇదైతే రావట్లేదు కామెంట్స్. సో మేబీ ఈ వీడియోకి ఏమైనా వస్తుందని చూద్దాం, ఎందుకంటే ఇంకా అనిపిస్తున్నాను కదా. అంటే నేను కనిపిస్తే రారాడా? సరే, సుహాసిని వాళ్ళకి వస్తే సుహాసిని ఉంటే ఏంటి స్పెషల్ చెప్పు. అవునా, ఓకేలేండి. అప్పుడప్పుడు మేము వచ్చి వెళ్తుంటేనే కనిపిస్తాం. అరే బిగిచ్చు, స్కూల్ డ్రైవర్ తీసురా. ఆ స్కూల్ డ్రైవర్ ఏది? అగో డాడీ ముందు ఉంది. కమ్ ఆన్ గివ్ గివ్ డాడీ ముందు. యా ఇది సే హియర్. సో ఇక్కడ బేస్ ఇచ్చారండి, ఇచ్చారు వస్తే మీకు అనిపిస్తుంది. కొంచెం ఫిక్స్ చేసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే పిల్లలు అసలు పిల్లలు కదా, కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి కింద స్క్రూస్ ఇచ్చారు. బాగుంది. ఓకే అన్బాక్సింగ్ వీడియో కూడా చేద్దాం, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒకసారి ఇక్కడ ఫ్రిడ్జ్లు, నెక్స్ట్ ఇక్కడ ఫర్నిచర్ అంతా చాలా తక్కువగా ఉంటుంది కాస్ట్ అని చెప్పాను కదా, అందుగురించి ఇది మేము కొన్నాం కదా, ఒకసారి వీళ్ళు కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పి వీడియో చేయడం జరిగింది. లేదంటే అసలు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాం, కానీ మీ గురించే చెప్దామని చెప్పి ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి గురించి ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ చాలా మటుకి మన టీవీలు అన్ని చాలా మటుకి తక్కువ కాస్ట్ ఉంటదండి, మన ఇండియా మీద ఇక్కడ మాత్రం చాలా తక్కువ కాస్ట్ ఉంటది. అది కాదు, ఆల్రెడీ వేరే దీన్ని ఫిక్స్ చేసింది, అది ఆల్రెడీ రిమూవ్ చేసి. చూసారండి, మా ఇద్దరు పిల్లలు ఏం చేసినా కూడా ప్రతి దీంట్లో మేము ఉన్నామంటూ మాత్రం వస్తారండి, దేంట్లో లేమని చెప్పరు వీళ్ళు. మా పాప మరిన్ని, మా అబ్బాయి మరిన్ని. సో బేస్ వచ్చింది, ఇప్పుడు మనము దీనికి కూర్చుంది. సో ఐ థింక్ ఎక్కడ పెట్టలేదు, ఉన్నా సైడ్ కి పెట్టు, డాడీ పెడతా దీంట్లో ఫిక్స్ చేయాలనుకుంటా. వావ్ కరెక్టే, దానికి స్క్రూస్ అవి ఇచ్చినట్టు ఉన్నట్టు. అది పైకి లేపండి, కాకపోతే ఇంకా పైన వస్తుంది అనుకుంటా. అయితే ఇంకా పైకి కూడా ఇంకో బాక్స్ ఉంటుంది అనుకుంటా. చూడు అందులో ఇంకేమున్నాయి, అందులో చూడు. ఏం లేదండి. చిన్నది ఉంటుంది, చిన్న స్క్రూ ఉంటుంది కదా. చాలా పెద్దగా వచ్చిందండి. ఓకేనండి, ఫ్యాన్ రెడీ అయిపోయింది. రైట్ అండి, ఇగో చూడండి ఒకసారి దాని పక్క వచ్చి నించు సోస్ని. నాటంటే పొట్టిగానే ఉందండి.
అంటే కొంచెం సరిపోయిందిలే పర్లేదు ఆ మాత్రం ఉండాలి డాడీ డాడీ ఎవరు స్విచ్ చేస్తారు నువ్వేస్తావా చెల్లి వేస్తుందా జోసి వేస్తాడా వావ్ కమ్ ఆన్ ఆన్ ఆ నాన్ స్విచ్ ఆన్ స్విచ్ ఆన్ స్విచ్ ఆన్ వావ్ ఆన్ ఆన్ నో దట్ వన్ దిస్ వన్ ఆ దిస్ వన్ ఓకే ఇప్పుడు ఎవరు స్విచ్ చేస్తారు చెల్లా నువ్వా జోసి అన్ని జోసేనండి అన్ని జోసే వావ్ అంటే మా అబ్బాయి అంటాడు జోషు వావ్ రొటేషన్ చూడండి రొటేషన్ కూడా అవుతుంది బాగానా మా అమ్మాయి చూడండి మా అమ్మాయి చూడండి ఫ్యాన్ అయ్యో చాలా వేడిగా ఉంటారండి బాబా ఇక్కడ మాత్రం బాబాయ్ చూడండి ఇది ఒకట్లోనండి సార్ స్పీడ్ పెంచు ఒకసారి నువ్వు దాని ముందుకు ఒకసారి వస్తే గాలి నీ చున్నీ ఎగురుతూ తెలుస్తుంది ఎంత స్పీడ్ తిరుగుతుంది ఇది రెండో ఇది ఒకటా ఫస్టా అన్నిటికన్నా ఎక్కువ హైయెస్టా ఓకే సెకండ్ లో పెట్టు అమ్మో అమ్మో నా కూతురు చెడిచిపోతుంది వావ్ సెకండ్ ఉండు డాడీ సెకండ్ లో ఉండి ఎలాగో చూద్దాం డాడీ సెకండ్ లో గాలి వస్తుందా అమ్మో 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 నా కూతురు చెడిచిపోతుంది మళ్ళీ వావ్ సార్ మావిడి కోరిక తీరిపోయిందండి అండ్ దీని కాస్ట్ అయితే మాత్రం మళ్ళీ ఒకసారి మావిడి కూర్చొని చెప్తుంది ఎందుకంటే నించొని ఎంతసేపు తీయడం మాకు కష్టమే సో మావిడి కూర్చొని జోసు ఓకే సే బాయ్ హలో ఫ్రెండ్స్ చెప్పు హౌ ఆర్ యూ ఫ్రెండ్స్ చెప్పు హలో ఫ్రెండ్స్ ఫ్యాన్ ఎలా ఉంది బాగుంది ఫ్యాన్ బాగుంది ఇగోండి మేము తీసుకుంది అయితే ఇగో ఇదండి సేమ్గా అక్కడ బాబు ఉన్నాడు అక్కడ పాప ఉంది ఇక్కడ బాబు ఉన్నాడు అదే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్ చెప్పు హలో ఫ్రెండ్స్ చెప్పు హలో ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లేదండి అదే మా ఆవిడ చెప్తుంది కూర్చొని చెప్తుంది ఎందుకంటే సుహాసిని వాళ్ళకి సుహాసిని మాట్లాడితేనే బాగుంటుంది ఓకే డాడీ ఫ్యాన్ ఆఫ్ చేసి చల్ల గాలేస్తుంది ఓకే బాయ్ హలో ఫ్రెండ్స్ చెప్పు ఓకేనండి బాయ్ బాయ్ నా కూతురు బాయ్ చెప్తుంది అచ్చు బాయ్ 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 ఓకే ఫ్రెండ్స్ ఆ ఫ్యాన్ చూస్తారు కదండి ఎంత ఉంటుంది అనుకుంటారండి మామూలుగా అయితే మన ఇండియాలో అయితే చాలా ఎక్కువ కాస్ట్గానే ఉంటుంది మినిమం మన ఇండియాలో అయితే 3000-3500 ఇలా ఉంటుంది ఎందుకంటే మేము ఆల్రెడీ ఇండియాలో ఒక ఫ్యాన్ తీసుకున్నాము 3500 పడింది అనమాట ఇంచుమించు సేమ్ ఇలానే ఉంటుంది ఫ్యాన్ కూడాను అంత కాస్ట్ పడింది ఇక్కడ వచ్చేసి మీరు ఎంత అనుకుంటున్నారు మామూలుగా కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఒకసారి గెస్ చేయండి ఓకేలేండి నేనే చెప్తాను ఎందుకంటే మేమే కొన్నాం కనుక మేమే చెప్తాను ఇక్కడికి వచ్చేసి మీకు 1500 పడిందని మన ఇండియా కరెన్సీ ప్రకారం 1500 పడింది అనమాట ఫ్యాన్ అనేది కానీ చాలా బాగుందండి లైట్ వెయిట్ కూడాను చాలా బాగుంది అసలు ఫ్యాను ఫ్యాన్ అనే కాదండి చాలా మట్టుకి చాలా తక్కువ కాస్ట్గానే ఉంటాయి ఇక్కడైతే మాత్రం ఇక్కడ వస్తువులన్నీ నాకైతే చాలా బాగా నచ్చితే కానీ మనకు డిఫికల్ట్ కదా ఇక్కడ నుంచి మన ఇండియాకి వెళ్ళాలంటే చాలా కష్టం కదా కదా మాకు బాగా అవసరం అని చెప్పేసి ఎక్కువగా ఏసీ వేసుకుని అలా కంటిన్యూ ఉండలేం కదా కరెంటు బిల్లు కూడా బాగానే వస్తుంది ఏసీ ఎక్కువగా వేసుకుంటే ఏసీకి కరెంటు బిల్ వస్తుంది అందుకనేసి చిన్నపిల్లలు ఉన్నారు కదండి అందుగురించి ఊరికే ఏసీ ఆన్ చేసి వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేనైతే ఫ్యాన్ కొనుక్కోవడం జరిగింది ఇదైతే 1500 పడిందండి ఓకే అండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్.